మంచిర్యాల గౌతమీ నగర్లో బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఓ ఇంటికి వెళ్ళిన ఇద్దరు దుండగులు మహిళకు మాయమాటలు చెప్పి వెండి బంగారు ఆభరణాలు ఉంటే మెరిసేలా కడిగి ఇస్తామని చెప్పి ముందు కాళ్ళ వెండి పట్టీలు కడిగి నమ్మి ఇచ్చిన బంగారం ఆభరణాలు ఉంటే ఏమని కడిగినట్లు చూపించి మూడు తులాల మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. మెడికల్ షాపులలో మేము అప్లై చేస్తుంది మేము ఇట్లా చేస్తాను అన్నా. సరే చేస్తారు కదా మేము ఆడ తెచ్చుకుంటాం అని కూడా అన్నా. పట్టీలు ఉంటుంది అమ్మ అన్న పట్టీలు తెచ్చిన పట్టీలు తెచ్చినట్టు వాళ్ళ బంగారం కూడా కడుగుతాము అని అన్నాను. అసలు నమ్మలే గిన్నెలేసి వేడి చేయాలన్నా. వేడి చేసుకొచ్చిన పట్టీలు పట్టీలు చేసుకొచ్చినాక మళ్ళీ తీసుకొని తాడు కూడా చేస్తారమ్మని అన్నారు. మళ్ళీ ఇంకా బాగా కావాలి పెద్ద గిన్నె కావాలి పెద్ద టిఫిన్ అన్న పెద్ద టిఫిన్ మా ఇంట్లో లేదు అని అన్న చిన్న టిఫిన్ తెచ్చిన తెచ్చినాక ఇక మా దగ్గర ఉన్నదాని అన్నారు. అన్న పోసినట్టు పోసారు మాకు పది నిమిషాలు పోయి అని అన్నారు. పోయి వేడి చేయాలి అన్నారు. ఆ పది నిమిషాలు కూడా ఆగలి ఐదు నిమిషాలలో పోసిన వేరే వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా అడగండి మళ్ళా గిన్నె కడిపోతాను. దొంగలు ఇద్దరు ఇద్దరు ఒకటే తీరున్నాయి డ్రెస్సులు చూసుకున్నారు. నల్ల బ్లాక్ ప్యాంట్ తెలుగు మాట్లాడతారు.